కృష్ణా నదిలో వరద పోటు గంట గంటకు పెరగడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నా అధికారులు మాత్రం దీనికి కావలసిన ఏర్పాట్లు చేయలేదు. అరకొరగా నడుస్తున్న మరబోట్లకు కనీసం డీజిల్ కూడా ఇవ్వడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద కారణంగా భయం గుప్పిట్లో బతుకుతున్న లంక గ్రామాల ప్రజల ఇబ్బందిని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. లంక గ్రామాల్లో దాదాపు వరద గంట గంటకి పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా గ్రామాలు కూడా నీట మునుగుతున్నాయి. అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలు తీసుకురావాలంటే దాదాపు 15 కిలోమీటర్ల మేర వాళ్ళు నీటిలో వెళ్ళాలి. వాళ్ళకి కనీసం డీజిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ అధికారులకి కనపడుతుంది. దాదాపు వాళ్ళు మేము కనుక హెల్ప్ చేస్తే మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. చెప్పండి, మీకు ఆయిల్ ఇచ్చారా లేదా? ఆయిల్ ఇవ్వాలి ఏమన్నా అన్నారండి, అందుకే మేము ఆపేశాం పడవలో. ఇప్పుడు మీరు జనాన్ని తీసుకొస్తున్నారా? జనాన్ని తీసుకొస్తానే ఉన్నా పొద్దున్న నుంచి. ఇప్పుడు ఆయిల్ లేదని చెప్పి ఆయిల్ బిల్లు రాయని అన్నారు. మా వాళ్ళు వెళ్ళారు అడుగుతానికి, ఆయిల్ కానీ బిల్లు రాయని అన్నారు అంట. ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ఒక స్వచ్ఛందంగా పడవాళ్ళు వచ్చినా సరే వాళ్ళకి డీజిల్ లేదు అని చెప్పి వాళ్ళు నిత్యావసర వస్తువులతో సహా ఇక్కడ ఒడ్డున నుంచొని వాళ్ళు పడవల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు వాళ్ళు తీసుకెళ్ళడానికి ఏమీ ప్రభుత్వం పడవ వాళ్ళు అయితే రెడీలో ఉన్నారు, కానీ వాళ్ళకి డీజిల్ లేక వాళ్ళు మీరు తీసుకెళ్ళమని చెప్తున్నారు. కొంతమంది ఉన్నారని అయితే చెప్పండి అండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు? నేను తిప్పలగట్ట వెళ్ళాలండి. మేము సరుకుల కోసం వచ్చాము 12 గంటలకి, మాకేం రాలేదు. పడవలం ఆపేచారు, ఇప్పుడు మేము ఆ ధరకి వెళ్ళాలి. మా భార్య పిల్లలు ఉన్నారు, ఇంటికాడ పసిపిల్లలు ఉన్నారండి. వాళ్ళు ఎక్కడే ఉండిపోతారు, మేము వెళ్ళాలి ఇప్పుడు. మాకేదో ఒకట అదేమంటే డీజిల్ అయి లేవంటున్నారు, ప్రభుత్వం ఆపమన్నారు, ఆపేసేసేమన్నారు. ప్రస్తుతానికి మాకు ఎలాగోలా అటేపుకి వెళ్తా, ఇంకన్నా సహకరించండి. ఇక్కడికి వచ్చాము, మా నిత్యావసర సరుకులకు వచ్చాము. తీసుకుని వెళ్తుంటే మా డీజిల్ లేదన్నారు, ఆ ప్రభుత్వం పంపిలేదన్నారు. ఇక్కడ ఉన్న మరి ఎమ్మెల్యేలు మరి ఇలా ఏం చేస్తున్నారు తెలియదు, ఇంకా పంపిలేదు మాకు. వాళ్ళ ఆవేదన అంత ఇంత కాదు, సరుకులు తీసుకెళ్లాలన్నా సరే వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళము, మాకు డీజిల్ లేదని చెప్పి చెప్తున్నారు. కానీ ఏమైనా మాకు లంక గ్రామాల దాదాపు ఉన్న గ్రామాల మొత్తం ఈరోజు అంధకారంలో ఉన్నాయి. ఉదయం నుంచి కూడా నిద్ర అంటే పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. వాళ్ళు వండుకోవడానికి ఏమి కూడా నిత్యావసర వస్తువులు లేవు. నిత్యావసర వస్తువులు తీసుకెళ్లాలన్నా సరే, అవతలకి వెళ్ళి భోజనం చేసి రావాలన్నా సరే ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖ అయితే వచ్చింది, రెవెన్యూ యంత్రాంగం మాత్రం ఎక్కడ కనపడని దాఖలాలు అయితే లేవు. కానీ వాళ్ళని అప్రమత్తం చేసి మాకు రక్షణ కల్పించాలని చెప్పి లంక గ్రామాల ప్రజలైతే వేడుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరామెన్ గోపితో రవీంద్ర, లంక గ్రామాలు.